అంతా అయోమయం. ఎవరు వస్తారో, ఏ పని చేస్తారో, ఎక్కడ చేస్తారో తెలియని గందరగోళం. కొందరికి మాత్రం పని ఉంటుంది, కానీ చేయడానికి తగిన వనరులు ఉండవు. జగన్ సర్కార్ మాత్రం పట్టించుకోదు. ఇది గ్రామ వార్డు సచివాలయాల్లోని పరిస్థితి. అద్దె కట్టలేదని, బిల్లులు ఇవ్వలేదని యజమానులు, కాంట్రాక్టర్లు సచివాలయాలకు తాళాలు వేస్తున్న దుస్థితి నెలకొంది. గ్రామ సచివాలయాల వ్యవస్థ, ఇది వైసీపీ సర్కార్ మానసపుత్రిక. వచ్చి రాగానే ఇదో విప్లవం అంటూ గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 సచివాలయాలు, వాటిలో 1.25 లక్షల మంది సిబ్బంది, ప్రజల ముంగిటికి పాలన. అంతా మంచిదే, కానీ క్షేత్రస్థాయిలో జరుగుతోందేంటి? 3 ఏళ్లైనా కాకముందే మానసపుత్రికపై సర్కారు నిర్లక్ష్యం మొదలైంది. థర్మామీటర్, బీపీ చూసే యంత్రం లేకుండా ఏం చేయాలో హెల్త్ అసిస్టెంట్లకు అర్థం కావడం లేదు. అన్ని శాఖలకు పోటీగా పంచాయతీ వ్యవస్థను చంపేసేలా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు ఇప్పుడు మరుగున పడుతున్నాయి. 540 సేవలు అందిస్తున్నామంటూ సర్కారు గొప్పగా చెప్పడమే తప్ప అక్కడ 10ల సంఖ్యలోనూ సేవలు అందడం లేదు. గ్రామ వార్డు సచివాలయాల నిర్వహణకు సర్కారు పైసా ఇవ్వడం లేదు. సచివాలయాల్లో విధుల నిర్వహణకు ఇంటర్నెట్ చాలా ముఖ్యం. తొలుత ప్రతి సచివాలయానికి డాంగిల్ ద్వారా ఏడాదికి ఒకేసారి డబ్బు కట్టే సౌకర్యం కల్పించారు. ఏడాది గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేయకపోవడంతో నెట్ కనెక్షన్ ఆగిపోయింది. ఇప్పుడు సిబ్బంది తమ ఫోన్లోని సిమ్ కార్డునే వేసుకుని నెట్ వాడుకోవాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రకటించే ప్రక్రియను ప్రభుత్వం వాయిదా వేయడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రోజుకు 3 సార్లు బయోమెట్రిక్ హాజరు నిబంధన విధించడంపై హగ్గుమంటున్నారు. కరెంటు కోతలు, ఇంటర్నెట్, యాప్లు సరిగ్గా పనిచేయకపోవడంతో అటెండెన్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా మారింది. కొందరు ఉద్యోగులు బయోమెట్రిక్ వేసిన తర్వాత సచివాలయంలో ఉండకుండా స్వంత పనులపై బయటకు వెళ్లిపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల స్పందన గ్రీవెన్స్ కు అధికారులు అందుబాటులో ఉన్నా ప్రజల నుంచి ఒక్క ఫిర్యాదు అందడం లేదు. కొన్ని సచివాలయాల్లో రోజూ వస్తున్న ప్రజా సమస్యలను పరిష్కరించే రీతిలోనే స్పందన చేపడుతున్నారు. ప్రత్యేకంగా స్పందన బోర్డు ఉన్న చోట వినతులు స్వీకరించడం లేదు. 2 ఏళ్లుగా తమ సొంత ఖర్చులతో ఆఫీసుకు కావలసిన స్టేషనరీని ఉద్యోగులు కొనుగోలు చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల దాతలు ఇచ్చే సొమ్ముతో సామాగ్రిని తెచ్చుకుంటున్నారు. సచివాలయాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు పడరాని ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నా కార్డులు ముద్రించేందుకు అవసరమైన సామాగ్రి కూడా అందుబాటులో లేదు. సొంత భవనాలు లేని చోట్ల పంచాయతీ భవనాల్లో సచివాలయాలు కొనసాగుతున్నాయి. డ్రెస్ కోడ్ను పాటిస్తున్న ఉద్యోగుల సంఖ్య పరిమితంగానే ఉంటోంది. మొత్తానికి రాష్ట్రంలో సమస్యల వలయంలో సచివాలయాలు కొట్టుమిట్టాడుతున్నాయి. రేపో మాపో ఆ సచివాలయాలు సైతం క్లోజ్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి.